సెంటిమెంట్ కు పొలిటికల్ ఆయింట్మెంట్ పూసేందుకు పార్టీలన్నీ రెడీ అయిపోయాయి. ఒకప్పుడు సెప్టెంబర్ 17 ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా గుర్తుండేది కాదు. కానీ ఈసారి సీన్ మారింది. ఈసారి వచ్చే సెప్టెంబర్ 17 చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్నికలకు ముందు వస్తోంది కాబట్టి. ఆ రోజున పార్టీలన్నీ తమ పొలిటికల్ మైలేజీ పెంచుకోవటానికి చాలా ట్రై చేస్తున్నాయి. బహిరంగ సభలతో హోరెత్తించేందుకు రెడీ అయిపోయాయి. ఈ సభల్లోనే ఎన్నికల హామీలు గుప్పించే వ్యూహాలను సిద్ధం చేశాయి. రారండోయ్ రాజకీయం చూద్దాం అంటూ ఆహ్వానాలు కూడా పంపుతున్నాయి. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. సెప్టెంబర్ 17న మూడు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో ఉత్కంఠ నెలకొంది. అధికార ప్రతిపక్షాలన్నీ సెప్టెంబర్ 17ని తమ పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆ రోజున మూడు జెండాలు, మూడు అజెండాలు. కానీ టార్గెట్ మాత్రం ఒక్కటే, తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలి, అందులో నుంచి రాజకీయ లబ్ధి పొందాలి. ఇప్పటికే బీజేపీ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య అతిథిగా తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు అంతా సిద్ధం చేస్తోంది. దీనికోసం సోనియా గాంధీ సహా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానిస్తోంది. దాదాపు 10 లక్షల మందితో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది కూడా. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ సైతం జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ మూడు పార్టీలే కాదు, సిపిఎం ఈ నెల 17 వరకు వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తోంది. సిపిఐ కూడా ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తోంది. అటు మజ్లిస్ పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్లో హైదరాబాద్ విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యత దినంగా జరపాలని నిర్ణయించింది. ఆ రోజు హైదరాబాద్లో బైక్ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. ఇలా పార్టీలన్నీ పోటాపోటీ సభలు, వారోత్సవాలతో హోరెత్తించడంతో సెప్టెంబర్ 17వ తేదీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలా సెప్టెంబర్ 17ను ఎవరి కోణంలో వారు నిర్వహిస్తున్నారు? ఈ సెప్టెంబర్ 17 పేరుతో పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఓట్లు రాబట్టాలి. దీనికోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తలపెట్టిన సభను వీలైనంత మేరకు భారీగా నిర్వహించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న వేడుకకు అందరూ రావాలని కోరుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ స్పీడు చాలా వరకు తగ్గిపోయింది. ఆ తర్వాత అధ్యక్షుడి మార్పు, పార్టీలో చేరికలు ఆగిపోవడం, సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి రాగాలు వినిపించడంతో రేసులో కమలం వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ పార్టీకి మునుపటి ఊపు తెచ్చేలా కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసమే సెప్టెంబర్ 17న ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆహ్వానాలేవి పంపలేదు, కానీ తమ సభను మాత్రం గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో అనే దానిపై 5 హామీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియాగాంధీ విడుదల చేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న నినాదాన్ని కూడా ఈ సభా వేదికగానే వినిపించనున్నారు. అలాగే సెప్టెంబర్ 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో సభలు కూడా నిర్వహించనున్నారు. ఇలా జాతీయ నేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక అధికార పార్టీ వ్యూహం వేరేలా ఉంది. సెప్టెంబర్ 17వ తేదీన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా దక్షిణ తెలంగాణ మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక వైపు నుంచి నీళ్లను తోడేలా ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండ సస్యశ్యామలమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17వ తేదీ చాలా కీలకమైంది. ఇండియన్ యూనియన్లో తెలంగాణ కలిసిన రోజు ఇదే. ఈ రోజు చుట్టూ పార్టీలు అనేక రాజకీయాలు చేస్తుంటాయి. ఈసారి ఆ హీటు మరింత ఎక్కువైంది. సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు, హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభలు నిర్వహించడం జరుగుతోంది. ఇరు పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. అటు కేసీఆర్ కూడా ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసుకుని మాటల తూటాలు పేలుస్తారు. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఎవ్వరూ ఊహించలేరు. అందులోనూ అమిత్ షా తెలంగాణలో అడుగు పెడితే రాజకీయం ఎంతలా హీటెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాగో ఎన్నికల సీజన్ మొదలైపోయింది కాబట్టి ఖచ్చితంగా మాటల తూటాలు పేలుతాయి. ఒకే రోజు ఇటు కేసీఆర్, అటు అమిత్ షా, ఇంకా సోనియా గాంధీ సభలు నిర్వహించి ఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తే పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 17న అచ్చంగా అదే జరగనుంది.
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చే సెప్టెంబర్ 17 అన్ని పార్టీలకు కీలకంగా మారనుంది. పొలిటికల్ హీటును పెంచేయనుంది.